ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాథపతే నమః శుభం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము పదవ తేదీ జూన్ నెల 2021 రోజు సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాము. ఈ సూర్యగ్రహణము మనకు మధ్యాహ్నం 1:42 సంభవిస్తుంది. తారాస్థాయికి చేరుకునేసరికి 4:11 చేరుకుంటుంది. పరిపూర్ణ స్థాయికి 5 చేరుకొని అక్కడి నుంచి నెమ్మదిగా వదలడం స్టార్ట్ అయ్యి 6:42 పూర్తిగా వెళ్ళిపోతుంది. ఈ గ్రహణం మన పైన కనిపించినా కనిపించకపోయినా మనకు పాక్షికంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో గర్భిణీ స్త్రీలు అనేవాళ్ళు అందరూ కూడాను ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరు పరోక్ష ప్రత్యక్ష ఫలితాలను అనుభవిస్తారు. కాబట్టి ఇంట్లో నుంచి బయటికి రావద్దు. బయటికి రాకుండా ఈ గ్రహణ సమయంలో ఇంట్లో ఉండి ఆహార నియమాలు పాటిస్తూ ఆహార భారాన్ని వేయకండి. కడుపుపైన గ్రహణం పట్టే 2 ముందు 1:42 పడుతుందంటే మీరు 12 ఆహారాన్ని తీసేసుకోండి. తీసేసుకొని శుభ్రంగా స్నానం చేసి ఏదో ఒక మంత్రాన్ని తీసుకోండి. సూర్యగ్రహణం కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యనారాయణమూర్తి కాబట్టి, మానసిక స్థైర్యాన్ని ఇచ్చేవాడు సూర్యనారాయణుడు కాబట్టి, గర్భిణీ స్త్రీలకు మానసిక స్థైర్యం ముఖ్యం కాబట్టి, మనకు ఆత్మకారకుడు ఆత్మ బలాన్ని ఇచ్చేవాడు సూర్యనారాయణుడు కాబట్టి ఆయన మంత్రాన్ని పఠించండి. ఓం జగపాకు స్వం సంకాశం కాశ్యపేయం మహోద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోష్మి దివాకరం. ఈ మంత్రాన్ని నోట్ చేసుకొని ఈ మంత్రాన్ని పఠించండి. ఒక్కసారి మంత్రాన్ని పఠిస్తే 100,000 పఠించిన ఫలం ఒక్క గ్రహణ సమయంలోనే లభిస్తుంది, మిగతా సమయాలలో లభించదు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ ఇంట్లో మీరు ఇష్టంగా ఎట్లయినా తిరగచ్చు, కూర్చోవాలి, కదలకుండా పడుకోవాలి, ఇట్లాంటి నియమాలు ఏం లేవండి. ఇష్టంలో ఇంట్లో ఫ్రీగా తిరగవచ్చు, బయటికి రావద్దు. తినడం అనే భారాన్ని కడుపు మీద వేయొద్దు. ఎందుకనగా మనలో ఉన్న శక్తి, మనం చేసే పనులకు ఎంత శక్తి ఎంత ఖర్చు అవుతుందో, మనం తీసుకున్న ఆహారం డైజెషన్ చేయటానికి అంతకంత ఉపయోగపడుతుంది. ఆ శక్తిని మానసికంగా ఆలోచించడానికి కూడా అంతే శక్తి ఉపయోగపడుతుంది. అందుకని దైవనామనే ఆలోచనల మీద ఆ శక్తిని ప్రసరింపజేయడానికి వినియోగించుకోండి. ఆహారం అనే డైజెషన్ అనే దానిపైన ఈ శక్తిని వినియోగించడానికి ప్రయత్నించకండి. ఇక్కడ వినియోగిస్తే అక్కడ మనకు అనర్థం జరుగుతుంది. అక్కడ అనర్థం జరిగిందనుకో మానసిక స్థితి పైన, మీ కడుపులో ఉన్న బిడ్డ మానసిక స్థితి పైన కూడా అదే ప్రభావం పడుతుంది. వాళ్ళ జీవితాంతం మానసిక వికలాంగులుగా పుట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు గ్రహణం మొర్రి అంటారు. ఒక శరీరం పైనే కాదు మానసిక స్థితి పైన కూడా పడుతుంది దాని ప్రభావం. కాబట్టి ఆహార నియమాలు పాటిస్తూ దైవనామస్మరణతో ఈ కాలాన్ని సద్వినియోగం పరచుకొని స్నానం గ్రహణం అయిపోతుంది. మీకు 6:42 గ్రహణం అయిపోతుంది. గ్రహణం నిండుగా 4:12 ముంచుతుంది. 5:03 కొంచెం గ్రహణం వేడడం స్టార్ట్ అయ్యి కంప్లీట్ 6:42 పూర్తిగా వదిలిపోతుంది. ఆ సమయంలో స్నానం ఆచరించి పునఃపూజ దేవునికి దైవనామస్మరణ పూజ చేసుకొని పళ్ళు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి మీరు వంట చేసుకొని తిని మీ కార్యక్రమాలలో పూర్తిగా నిమగ్నమవ్వచ్చు. శుభం.